ఇంకా చెల్లించలేదు అని అర్థం. అట్లా చెల్లించలేదు అన్నప్పుడు ఏం చేయాలి? వీటిని ఈ సర్దుబాటును ఎక్కడెక్కడ రాయాలి? పైనేమో లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ సైడ్ రాస్తాం మేడం, చెల్లించాలి. క్రెడిట్ సైడ్ రాయకూడదు. జీతాలు అనేది పైన ఆల్రెడీ అంకణాలు ఇచ్చినాడు. అంకణాలో జీతాలు అనే అంశం ఇచ్చినాడు. జీతాలను లాభ నష్టాల ఖాతాలో డెబిట్ సైడ్ రాస్తాం. డెబిట్ సైడ్ రాస్తున్న ఆ జీతాలకు చెల్లించాల్సిన అంశాలను కూడా ప్లస్ చేస్తాం మేడం. కూడి జీతాలు మొత్తం వేస్తాం. కూడండి చెల్లించవలసిన జీతాలు అని వేసి రెండింటిని కూడి బయటి వరుసలో మొత్తం నమోదు చేస్తాం. మరి రెండవసారి ఎక్కడ రాస్తాం? మొదటిసారి ఏమో లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపు జీతాలకు కలిపావు. రెండవసారి చెల్లించాలి అంటే అర్థం ఏంటి? అప్పు బాకీ ఉన్నామని మేడం. కాబట్టి ఎక్కడ బాకీ ఉన్నామని, కాబట్టి ఎక్కడ రాయాలి బాకీ? అప్పు సైడ్ మేడం. ఆస్తప్పుల పట్టులు అప్పుల వైపు నమోదు చేయాలి. కాబట్టి చెల్లించవలసిన జీతాన్ని ముందుగా లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపు జీతాలకు కూడి రాయాలి. రెండవసారి ఆ చెల్లించవలసిన జీతాన్ని 1500 రూపాయలు ఇచ్చాడు, దీన్ని మాత్రం తీసుకుపోయి ఆస్తప్పుల పట్టీలో అప్పుల వైపున చెల్లించవలసిన జీతంగా నమోదు చేస్తాం. అదేవిధంగా పక్కన వేతనాలు అని కూడా ఉంది, చెల్లించవలసిన వేతనాలు. దీన్ని ఏం చేస్తాం? అదే ప్లెడ్జ్ చేస్తాం మేడం. ఎక్కడ లాభ నష్టాల ఖాతాలో ప్లెడ్జ్ చేసి వేతనాలు జీతాలు కాదు, వేతనాలు వర్తకం ఖాతాలో ఉంటాయి మేడం. అది గుర్తించాలి అక్కడ. చెప్పు ఇప్పుడు వేతనాలను వర్తకం ఖాతాలో డెబిట్ సైడ్ మేడం ప్లస్ చేస్తాం మేడం. మరి ఆస్తి అప్పుల పట్టిలో అప్పుల సైడ్ రాసాం. రైట్, వెరీ గుడ్. ముందు వర్తకం ఖాతాలో వేతనాలు ఉంటాయి, ఆల్రెడీ అంకణాలు ఇచ్చిన వేతనాలు పైన ఉంటాయి. ఆ వేతనాలకు ఈ చెల్లించవలసిన వేతనాలను కూడాలి, కూడి మొత్తం కలిపి రాయాలి. రెండవసారి ఇక మొత్తం కలిపింది రాయకూడదు. రెండవసారి ఆస్తప్పుల పట్టీలు రాసేటప్పుడు అప్పుల వైపు కేవలం ఈ చెల్లించవలసిన 2100 మాత్రమే రాయాలి. అప్పుల వైపున నమోదు చేస్తాం. ఇది చెల్లించవలసిన ఖర్చులను రాసే విధానం. నెక్స్ట్ బీమా మార్చి 2007తో అంతమగు 15 నెలలకు చెల్లించబడింది. ఈ సర్దుబాటు నీకు తెలియదు, నేనే చెప్తాను చూడు. బీమా ఎప్పటికప్పుడు సంవత్సరానికి కడుతుంటారు. కడుతున్న సంవత్సరం అనేది మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పటి నుండి 12 నెలలు ఉంటుంది. అది మనం జనవరి 1వ తారీఖున స్టార్ట్ చేస్తే డిసెంబర్ 31కి 12 నెలలు అవుతుంది. అంటే సంవత్సరంలో మనం ఒకసారి కడుతున్నాం అనుకుందాం, బీమాను సంవత్సరంలో ఒకసారి కడుతుంటే ఏ తేదీన స్టార్ట్ చేస్తామో దాన్ని మొదలు పెడతామో కట్టడం, అదే తేదీన మళ్ళీ మరుసటి సంవత్సరంలో కడతామన్నమాట. అట్లా కడుతున్నప్పుడు అది మనం జనవరి 1నే ప్రారంభించాలని రూలేమీ లేదు. మన ఖాతా సంవత్సరం జనవరి 1తో ప్రారంభమై డిసెంబర్ 31తో ముగుస్తున్నది. కానీ వాళ్ళు కట్టిన బీమా ముందుకు కట్టబడింది, అడ్వాన్స్గా కట్టబడింది. 15 నెలలకు ఒకసారి కట్టారంట వాళ్ళు. ఇప్పుడు 15 నెలలకు కట్టబడింది అంటే ఈ సంవత్సరంలో 12 నెలలే కదా ఉండేది 2006లో. 2006 దాటి కూడా అది 2007కు పోయింది. ఇంకా 2007లో ఎన్ని నెలలు ఉంటుంది? 12 పోతే ఇక్కడ సంవత్సరంలో 13, 14, 15 అంటే అతను మొత్తం 15 నెలల కోసం బీమా కట్టినాడంట. బీమా కట్టింటే పైన ఇక్కడ మనకు బీమా అని ఉంది అభ్యాసంలో. ఈ బీమా విలువలో ఇదిగో బీమా విలువ 1500 ఉంది. 1500 బీమా విలువలో ఇతను ఈ 1500ను 15 నెలల కోసం కట్టాడు. 12 నెలల కోసం కాదు, సంవత్సరానికి అంటే 12 నెలలకే. కానీ 15 నెలలకు కట్టినాడు అంటే అడ్వాన్స్గా కట్టినాడు 3 నెలలు. 12 నెలలు పోతే 13, 14, 15 3 నెలలు అడ్వాన్స్గా కట్టినాడు. అది 2007 సంవత్సరంలో కూడా పోతుంది. మనం లెక్క చేస్తున్నది 2007 గురించి కాదు కదా. కాబట్టి ముందుగా చెల్లించిన బీమా అనుకోవాలి దాన్ని. ఏమనుకోవాలి? ముందుగా చెల్లించిన బీమా. ముందుగా చెల్లించిన బీమా అయితే ఎంత ముందుగా చెల్లించాం? 3 నెలలు ముందుగా చెల్లించాం. ఎప్పుడైతే కడుతున్న 1500లో 3 నెలలు ముందుగా కట్టి ఉన్నాము, దాన్ని తీసేయాలి. మరి తీసేయాలంటే ముందు దాన్ని కనుక్కోవాలి.
బీమా విలువ వచ్చేసి 1500 కట్టి ఉన్నాడు డెబిట్ వైపున ఉంది ఇది లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున రాయబోతాం లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపు రాసేటప్పుడు అడ్వాన్స్ గా కట్టింది ఇది మొత్తం ఎన్ని నెలలకు కట్టాడు 15 నెలలకు కట్టాడు 15 నెలలకు గాను కట్టి ఉన్నాడు కానీ మన సంస్థ లాభ నష్టాలను లెక్కించేది 12 నెలలకే 12 నెలలకు అన్నప్పుడు అది డిసెంబర్ 31 కి అయిపోతుంది 2006 కు కానీ ఇతను 2007 లో జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కట్టి ఉన్నాడు ఆ డబ్బులు అంటే అర్థమేంది 3 నెలలు ఎక్స్ట్రా కట్టి ఉన్నాడు ఆ 3 నెలల విలువ ఎంతో కనుక్కొని దాన్ని తీసేయాలి అందుకగాను ఏమేయాలంటే 1500 ఇంటూ అతను మనకు కావాల్సింది ఎన్ని నెలలకు 3 నెలలకు 3 నెలలు అడ్వాన్స్ గా కట్టాడు కాబట్టి అడ్వాన్స్ ఎంత కట్టాడో కనుక్కుంటున్నాం 3 నెలలకు కానీ అది అతను మొత్తం ఎన్ని నెలల కోసం కట్టాడు 15 నెలల కోసం కట్టాడు 15 నెలల్లో 3 నెలలు ఎంత అని తెలుసుకోవడానికి 3/15 వేసి భాగిస్తే 3 × 3 3 × 5 = 15 5 × 5 = 15 రెండు సున్నాలు అంటే ఎంత కట్టాడు 3 వందలు కట్టాడు 1200 కానీ ఆయన కట్టింది 1500 కాబట్టి దీంట్లో తీయండి ముందుగా చెల్లించింది చెల్లించిన బీమా అని చెప్పేసి ఆ మొత్తము 300 రాసి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపు తీసేసి నిజమైన మొత్తం 1200నే బయట వరుసలో వేయాలి కాబట్టి ముందుగా ఈ వర్కింగ్ చేసి ఎంత అడ్వాన్స్ కట్టాడో కనుక్కోవాలి కనుక్కుంటున్నప్పుడు అతను 12 నెలల్లో కట్టి ఒకసారి 12 నెలలని ఇస్తాడు 12 నెలలకి సర్దుబాటు ఎక్కడ ఉంది అని మీరు అనుకోవచ్చు కానీ తేదీ చూడాలి అతను కడుతున్న తేదీ ముఖ్యం కడుతున్న తేదీ ఒకవేళ జనవరి 1 కాకుండా మార్చి 1 ఉందనుకోండి మార్చి 1 నుంచి 12 నెలలైతాయి మరుసటి సంవత్సరం మార్చి 1 అయితే మళ్ళీ ముందు కట్టాడు కదా మనకు ఆ సంవత్సరంలో 12 నెలల కోసం అతను సర్దుబాటు ఏమని ఇస్తాడంటే 1500 చెల్లించారు దీని చెల్లించిన తేదీ వచ్చేసి 1 మార్చి 2006 అని 12 నెలలకు చెల్లించారు అన్నాడు అనుకుందాం అప్పుడు 1 మార్చికేమో 1 జనవరి 2006 తో మొదలై 31/12/2006 తో అంతమవుతుంది కానీ ఇక్కడ తేదీ చూస్తే ఈయన కట్టిన బీమా డేట్ 31/12/2006 31/2007 12 నెలలు ఇతనికి గడవాలి అంటే మళ్ళా 3 నెలలు ముందు పోయింది మన సమాన ఈ తేదీ డిసెంబర్ 2006 దాటి ఈ తేదీ రావాలంటే ఇంకా ఎన్ని నెలలు ఉంది 3 నెలలు ఇక్కడ కూడా అడ్వాన్స్ కట్టినట్టే అర్థం మరి ఇక్కడ అడ్వాన్స్ ని ఎట్లా లెక్కించాలి ఇక్కడ లెక్కిస్తున్నప్పుడు 12 నెలల కోసం కట్టింది బాగా గుర్తు పెట్టుకోండి పైన కట్టిన మొత్తం 15 నెలల కోసం కట్టాడు అందుకే 3/15 అనేసాం కానీ ఒక్కొక్కసారి సర్దుబాట్లలో 12 నెలలకే కట్టాడు అంటుంటారు కానీ తేదీ వేరే ఉంటుంది దాని ప్రారంభ తేదీ మార్చి 2006 తో మొదలై మరుసటి సంవత్సరం మార్చి 2006 తో ముగుస్తుంటే మన లెక్క తేదీ డిసెంబర్ 2006 తో అయిపోతుంటే జనవరి 2007 ఫిబ్రవరి 2007 మార్చి 2007 ఇంకా 3 నెలలుంది ఆ బీమా అయిపోవడానికి దీన్ని అసమాప్త బీమా అంట కాబట్టి ఇటువంటి అసమాప్త బీమాను లెక్కించాలి అంటే 12 నెలలు అని చెప్పినప్పుడు అడ్వాన్స్ గా కట్టాల్సిన మొత్తం కట్టిన మొత్తము 3/12 వేయాలి ఇది బాగా పెట్టుకోవాల్సిన అంశం సర్దుబాట్లలో అతను పై లెక్కలో 15 నెలలు క్లియర్ చెప్తున్నాడు కాబట్టి 3 నెలలు అడ్వాన్స్ ఈజీగా తెలిసిపోయింది ఒక్కొక్కసారి 12 నెలలకే కట్టినాము అంటాడు కానీ 12 నెలలు మధ్యలో ఎక్కడో ప్రారంభమైంటాయి సంవత్సరం మధ్యలో మరుసటి సంవత్సరానికి అవి వెళ్ళిపోయి ఉంటాయి కాబట్టి 6 నెలలకు కూడా మనం మన సంవత్సరం దాటిన తర్వాత ఖాతా సంవత్సరం దాటిన తర్వాత ఎన్ని నెలలు మిగిలిపోయిందో అన్ని నెలలు అడ్వాన్స్ గా కట్టినట్టుగా గుర్తించాలి ఇక్కడ మనం ఈ అంశం కనుక ఇట్లా ఇచ్చినాడు అనుకుందాం ఇట్లా ఇచ్చినప్పుడు అడ్వాన్స్ గా చూడు వేరే అవుతుంది 3/3 4/12 3 మిగులుతుంది
ఇలాంటి సర్దుబాట్లు ఇచ్చినప్పుడు ఎన్ని నెలల కోసం ఇచ్చాడు అని చూడాలి. ఆ నెలలు మన సంవత్సరంలో ఉన్నాయా లేవా? ఉన్నాయి, అవసరం లేదు. దాటిన నెలలన్నీ అది చూడాలి. మన సంవత్సరం కాకుండా ఇంకా ముందుకు పోయిన నెలలన్నీ ఆ నెలలకు అడ్వాన్స్ అనుకోవాలి. అలా అడ్వాన్స్ అనుకుంటున్నప్పుడు అడ్వాన్స్ విలువను లెక్క కట్టడం ఎన్ని నెలలు చెప్పాడో అన్ని నెలలను కింద విభజనలో వేసుకోవాలి. మనకి ఎన్ని నెలలు కావాలో అన్ని నెలలను పైన వేయాలి, లవస్థానంలో పెట్టాలి. హారం స్థానంలో మనం వాడు ఎన్ని నెలలకు అది కడుతున్నాడో ఆ వేయాలి. కాబట్టి ఈ నెలలో మనకు 15 నెలలకు కడుతున్నాడు అన్నాడు కాబట్టి హారం స్థానంలో 15 వేయాలి, లవం స్థానంలో డబ్బు 12 నెలలకు. అందుకే 3/12 వేసాం. ఈ సర్దుబాటులో మనం 1500లో అదనంగా 300 ఉంది కాబట్టి 300 నమోదు చేసేటప్పుడు లాభ నష్ట ఖాతాలో దాంట్లో నుండి తీయండి. ఆ ముందుగా చెల్లించిన బీమా అని 300 రాసి తీసేసి 1200 మాత్రమే రాయాలి. దీన్ని ముందుగా చెల్లించిన బీమా అంటాం. ముందుగా చెల్లించిన బీమాలో మనం కడుతున్న మొత్తం